రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయడో అరెస్ట్ కావడానికి గల కారణం తెలుపుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయినా శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో మంత్రి వేణు మాట్లాడుతూ పాలకుడు అంటే ప్రజల ధనాన్ని పరిరక్షించాలి తప్ప లూటీ చేయకూడదని అలా లూటీ చేసిన చంద్రబాబుని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయని ప్రజా ధనాన్ని భక్షించాడు కాబట్టి అరెస్ట్ చేస్తుంటే ప్రజల్లో సానుభూతి కోసం నేను ప్రజలకు మంచి చేశాను ప్రజల కోసమే బ్రతకాను అని కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని చంద్రబాబు తప్పు చేశాడు అని దర్యాప్తు సంస్థలు తేల్చాయని అందుకే అరెస్ట్ చేస్తుంటే టీడీపీ శ్రేణులు అడ్డుపడడం అప్రజాస్వామ్యం అవుతుందని తప్పు చేశారు కనుక అరెస్ట్ చేశారని అంతేకాని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు అని ఆయన ఆరోపించారు। ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదు అనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నిలిపివేయడం జరిగిందని తెలియజేశారు। ఇది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తీవ్రంగా ఆలోచించండి। అంటే పాలకుడిగా ఉన్న వ్యక్తి మోసాన్ని ఎవరికి దొరకకుండా చేయాలనే ప్రయత్నం ఎక్కడో చోట తెలుస్తుంది కదా। ఆ ప్రయత్నం అతను చేశాడని నిరూపితమైంది కదా। ఆ ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈడీ లాంటి సంస్థలో దీన్ని వెలికి తీస్తే దాని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా। ముందుగానే చెప్తున్నాడు నన్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసిందని ఒక నటన మొదలుపెట్టాడు। ఎస్ నీకు తెలుసు నువ్వు తప్పు చేశావని ఖచ్చితంగా ఏదో రోజున ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నీకు తెలుసు। ముందుగానే ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చాలి తద్వారా లబ్ధి పొందాలి అనేటువంటి నీ ప్రయత్నం ఇవన్నీ కూడా నీ కట్టు కథలు నీ కళ్ళబొల్లి మాటలు ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు। ఇది చంద్రబాబు నాయుడు ప్రధాన దోషి। పాలకుడిగా ఉండవలసిన వ్యక్తి ప్రజాద్రోహిగా మారాడు, ప్రజాధనాన్ని దోచేశాడు। దానిపైన బాధ్యత గల ప్రభుత్వం ఈరోజు దీన్ని వెలికి తీసి ప్రజలకు జవాబుదారీగా నిలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం।